కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో రాజ్యాంగ స్తంభ చిహ్నాన్ని ఆవిష్కరించారు. ఇది దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి ఎత్తైన 46 అడుగుల రాజ్యాంగ స్తంభ చిహ్నం కావడం విశేషం. ఈ ఉద్యమం వాళ్ళ యొక్క మానసిక అచైతన్యం నుంచి చాలా గొప్పగా తీర్చిదిద్ది తమ పూర్వీకుల యొక్క త్యాగాన్ని, చరిత్రని, విలువల్ని, సంస్కృతిని తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహాఆదిగ సమాజాన్ని నిరంతరం చైతన్యవంతం చేస్తూ సాగుతున్నటువంటి ఒక మహా ఉద్యమం ఇది, మనందరికీ తెలుసు. 2017 అక్టోబర్ 14 భారత రాజ్యాంగ విలువల్ని, భారత రాజ్యాంగలో ఉన్నటువంటి పీఠికలో ఉన్న విషయాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయడానికి వనపర్తి నుండి 5,000 కిలోమీటర్ల కాలినడకని బయలుదేరడం జరిగింది. ఆ యాత్ర మరి 4,300 కిలోమీటర్లు దాటి పోయిన సంవత్సరం ఇక్కడికి సుందరగిరి ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. దానికి గుర్తుగా మరి ఈ రోజున 46 అడుగుల ఎత్తు భారత రాజ్యాంగ స్తంభ చిహ్నాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్తంభ చిహ్నం ద్వారా భారత రాజ్యాంగ విలువల్ని పరిరక్షిస్తామని, భారత రాజ్యాంగ విలువల ప్రకారం ఈ సమాజం ప్రభుత్వాలు నడవాలని, ఆ దిశలో మన సమాజము, రాజ్యము, ప్రజలు, ప్రభుత్వము అన్నీ నడవడానికి కావలసినటువంటి ప్రేరణని పొందడానికే ఈ మరి భారత రాజ్యాంగ స్తంభ చిహ్నాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దళిత శక్తి ప్రోగ్రాం డిఎస్పి ఆధ్వర్యంలో ఇది ఏర్పాటు చేసినటువంటి చిహ్నం. యాత్రకి చిహ్నంగానే ఇక్కడ ఆ రోజు వచ్చినటువంటి యాత్ర దానికి చిహ్నంగా ఈ 46 అడుగుల ఎత్తైన మరి స్తంభ చిహ్నాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ప్రేరణగా, స్ఫూర్తిగా తీసుకొని భారత రాజ్యాంగ విలువల్ని రక్షించడానికి మరి మరొక్కసారి పునరంకితం కావడం కోసమే ఈ స్తంభ చిహ్నాన్ని ఏర్పాటు చేసింది.